ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. ప్రతినిత్యము సాయం సంధ్యా వేళలో ఒక చక్కటి వేమన పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. మహానుభావుడైన ప్రజాకవి వేమన గారు ఈ సమాజం బాగుండాలని, మనందరి జీవితాలు బాగుండాలని ఎన్నో మంచి మంచి పద్యాలను మనకు అందించి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన రచించినటువంటి ఇంకొక ఆణిముత్యం లాంటి పద్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అరయ కర్మమునను నా హరిశ్చంద్రుడు ఆలుబిడ్డ నమ్మయతడు కూడా కాటి కాపరికి కూడా లోకువాయరా విశ్వదాభిరామ వినురవేమా. ఇప్పుడు ఈ పద్యానికి చక్కటి తాత్పర్యాన్ని తెలుసుకుందాం. కర్మఫలాన్ని తప్పించుకోవడము ఎవరికీ కూడా సాధ్యం కాదు. హరిశ్చంద్రుడంతటి మహానుభావుడే కాశీనగరంలో తన భార్య అయిన చంద్రమతీదేవిని, కుమారుడైన లోహితుణ్ణి అమ్ముకుంటాడు. భార్యాబిడ్డలను అమ్మి విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం ధనాన్ని సమర్పించి తాను కూడా ఒక కాటి కాపరికి లోకువైపోయి వీరబాహుని కింద దాసునిగా పనిచేసి వీరదాసుడు అనే పేరుతో శ్మశానంలో కాటి కాపరి ఉద్యోగం చేస్తాడు. వీరబాహుడికి తాను దాసుడై వీరదాసు అనే పేరుతో శ్మశానంలో కాటికాపరిగా ఉంటాడు. అక్కడ శవాల మధ్యలో భోంచేస్తూ చలిలో పడుకుంటూ ఎన్నో కష్టాలు అనుభవించాడు హరిశ్చంద్రుడంతటి మహానుభావుడే. కాబట్టి మన జీవితంలో మన కర్మ అనేది ఎప్పటికీ కూడా మనము తప్పించుకోలేము. ఎవరు చేసినటువంటి కర్మ అనేది వాళ్ళు అనుభవించాలి. మనం అనుకుంటూ ఉంటాం, అలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, నేను నా కాలేజీలో నాతో చదివిన రాహుల్ని పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఒక అమ్మాయి అనుకుంటుంది. కానీ విధవశాత్తు వాళ్ళ భావన చేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా నేను ఈసారి మంచి ఉద్యోగం చేయాలి, ఎక్కడైనా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి అనుకుంటారు. ఆ కంపెనీలో ఉద్యోగం రాదు, ఇంకెక్కడో ఉద్యోగం వస్తుంది. మనం అనుకున్నవన్నీ కూడా జరగవు. కర్మ ఫలితాన్ని బట్టే మన జీవితము అనేది జరుగుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, ఆ ఉద్యోగం చేస్తే బాగుండు, ఈ ఉద్యోగం చేస్తే బాగుండు, ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అనుకుంటాం. అవి జరుగుతాయా? చాలామంది అనుకుంటారు ఒక మగపిల్ల ఒక ఆడపిల్ల పుడితే బాగుంటుంది అని. కొందరికి ఇద్దరు ఆడపిల్లలే పుడతారు, కొందరికి ఇద్దరు మగపిల్లలే పుడతారు, కొందరికి అసలు పిల్లలే పుట్టరు. మనం అనుకున్నవన్నీ కూడా జరగవు. అందుకే పుల్లయ్య గారు తీసినటువంటి ఒక సినిమాలో భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తము ఒక సినిమా పాటలో రెండే రెండు లైన్లలో మనకు అందించి ఉన్నారండి. మురళీకృష్ణ సినిమా అనుకుంటాను, నాగేశ్వరరావు గారు నటించినటువంటి సినిమా, అద్భుతంగా ఉంటుంది సినిమా. ఆ సినిమాలో నీ సుఖమే నే కోరుతున్నా అనేటువంటి పాటలో మొదటి చరణం, అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని మొత్తము రెండే లైన్లలో మనకు కవి అందించారు చూడండి. అనుకున్నామని జరగవన్నీ, మనం అనుకున్నవన్నీ ఈ ప్రపంచంలో జరుగుతాయా? జరగవు. అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. అనుకోలేదని ఆగవు కొన్ని. మనం ఏది అనుకోమో కానీ అవి కొన్ని జరుగుతూ ఉంటాయి. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని. ఏది జరిగినా మన మంచి కోసమే జరుగుతోంది అనుకుంటే అప్పుడు మన జీవితము సుఖంగా ఉంటుంది. దానికోసము దీనికోసము మనం విపరీతంగా ప్రాకలాడకుండా భగవంతుడి ధ్యానం చేస్తూ, 10 మందికి సహాయం చేస్తూ, మంచి పనులను చేస్తూ ఉంటే భగవంతుడు తప్పకుండా మన జీవితాన్ని రక్షిస్తాడు. కర్మఫలము తప్పించుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కానీ మనం చేసేటువంటి సత్కర్మ, భగవంతుని ధ్యానము, భగవంతుడి ఆరాధన చేత కొన్ని గండాలు అనేవి తప్పుతాయి. మార్కండేయుడు శివారాధన చేసి మృత్యువుని తప్పించుకున్నాడు కదా. యమపాశాన్ని సైతము లెక్కించకుండా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే ఆ శివుడు వచ్చి మృత్యువుని తప్పించాడు కదా. అలా మనం భగవంతుణ్ణి ప్రతినిత్యము ఆరాధన చేస్తూ ఉంటే కొంతవరకు మన కర్మ ఫలితము అనేది తగ్గుతుంది, మన జీవితము అనేది బాగుంటుంది. కాబట్టి చూశారు కదండి, వేమన ఎంత అద్భుతంగా మనకు ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క అర్థాన్ని వివరిస్తూ ఉన్నారు. రేపు ఇంకొక అద్భుతమైన పద్యంలో కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, స్వస్తి.